ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుపతి వచ్చాం. ఇప్పుడే దర్శనం కూడా చేసుకున్నాం. మన రాష్ట్రం కానీ, మన ప్రజలు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ, మా కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే నా పుట్టినరోజు సందర్భంగా పార్లమెంట్లో కూడా నేను పోరాటం చేసి రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇటువంటి ఎన్నో అంశాల మీద దీక్ష కూడా పార్లమెంట్లో చేశాను. ఆ రోజులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. 5 సంవత్సరాలు కూడా కష్టపడి పోరాడాం ఢిల్లీలో. ఈరోజు ఆ బాధ్యత అంతా కూడా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 22 మంది ఎంపీలతో ఈరోజు పార్లమెంట్లో కూర్చున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు కూడా ప్రజల దగ్గరికి మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, ఇవన్నీ కూడా సాధించుకొస్తామని చెప్పినటువంటి పార్టీ. 6 నెలలు అయినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమం కూడా చేయకపోవడం అనేది ఒక వైఫల్యంగా ఈరోజు నేను భావిస్తున్నాను. ఎక్కడా ఒత్తిడి తీసుకొని రాలేకపోతున్నారు. ఎన్ని అవకాశాలు పార్లమెంట్లో వచ్చినా, కేంద్ర స్థాయిలో వచ్చినా ఏ ఒక్కరు కూడా అడగలేకపోతున్నారు. ఇంకో విషయం చెప్పాలనంటే, ఒక ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక హోంమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా దక్కించుకోలేకుండా ఈరోజు ఒట్టి చూపులతో అక్కడ ఒట్టి చేతులతో ఈరోజు వస్తున్నారనంటే, రాష్ట్రం తాలూకా పరిస్థితి కేంద్రంలో ఏ రకంగా ఉందనేది కూడా ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి. అయినా మా వంతుగా 3 ఎంపీలు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇప్పటికీ కూడా పోరాడుతున్నాం. మాకు ఏ అవకాశం వచ్చినా, ఎక్కడ మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినా సరే మా వంతుగా మేము వినిపించి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో మా పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాం. అలాగే నిన్నను కూడా అసెంబ్లీలో మనం చూసుకుంటే ఈరోజు ప్రజలు అసహించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకి విశ్వాసం కల్పించాలి. ఈరోజు 151 మంది ఉన్నారు కదా, ఎవరి మీద దాడి చేయడానికి కానీ, మాటలు యుద్ధం చేయడానికి కానీ అవసరం లేదు కదా. వాళ్ళ విజన్ ఏంటి, ఎజెండా ఏంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలా అనేది అసెంబ్లీని ఒక వేదికగా వాడుకొని ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించాలి. అటువంటి వేదికను కూడా ఈరోజు కించపరిచే విధంగా అసభ్యకరమైనటువంటి భాషతో, పదజాలంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని దూషించాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి మాట్లాడకుండా అవకాశం లేకుండా చేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రజలు అసహించుకునేటటువంటి స్థాయికి అసెంబ్లీని కూడా దిగజార్చారనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా, వాళ్ళ తాలూకా బిహేవియర్ ఏదైతే ఉందో అది మరొకసారి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రజలకి విశ్వాసం కల్పించండి. 6 నెలలు ఈరోజు అయ్యింది, ఒక్క ఎజెండా అయినా రాష్ట్రానికి మీరు ఇవ్వగలిగారా? మరి ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటిది రాష్ట్రం తాలూకా రాజధాని ఉంది. రాజధాని మీదైనా ఒక స్పష్టత మీరు ఇవ్వగలిగారా? ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధాని చేస్తారా లేదా చెప్పగలుగుతున్నారా? ఆల్రెడీ అదొక కన్ఫ్యూజన్ ఉంటుండగా నిన్న అసెంబ్లీలో మళ్ళీ 3 రాజధానులు అన్నటువంటి మాట కూడా మళ్ళీ చెప్పారు. అదేంటి, ఎక్స్ట్రా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానిక? అసలు ఏంటి మీ తాలూకా భావన ఏంటి? రాజధాని ఎక్కడ రావాలి? ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు? ఏదో మాట వరుసగా మీరు ఒక మాట మాట్లాడేస్తే రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఏమవ్వాలి? కేవలం చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి మీరు అమరావతిని చేయలేరా? ఒప్పుకోండప్పుడు అమరావతి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం, అంత పెద్ద కార్యక్రమం మేము చేయలేమన్నటువంటి మాట మీరు ఒప్పుకోండి. ఆ మాటలు ఏవి కూడా చెప్పకుండా ఈరోజు అక్కడ కడతామేమో, ఇక్కడ కడతామేమో అని మాయ మాటలు చెప్పడానికి ప్రజలేమైనా ఊరుకొని కూర్చున్నారనుకుంటున్నారా? ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నారు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు. ప్రజలకి మీరు సరైనటువంటి విధంగా సమాధానం చెప్పాలి. కేంద్రం నిధులు ఇచ్చింది, ఆ నిధులతో కాస్త కోస్త డెవలప్ చేసి అమరావతిలో మరి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అవన్నీ కూడా డెవలప్ చేశాం. అక్కడ అధికారులకి వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి గృహాలు కానీ, అలాగే మన హైకోర్టు కానీ, అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ కూడా వ్యవస్థని కాస్త కోస్త మనం ముందుకు నడిపించగలిగాం. మరి వాటి తాలూకా భవిష్యత్ ఏంటి? ఈరోజు దేశంలో కూడా మనం చూసుకుంటే రాజధాని ఢిల్లీగా ఉంది, ఆర్థిక రాజధాని అంటే ముంబై ఉంది, సాంస్కృతిక రాజధాని అంటే కలకత్తా ఉంది. అలాగని మనం 3 రాజధానులు ఉన్నాయని మనం చెప్పుకోం కదా. రాజధాని అని అంటే ఢిల్లీయే రాజధాని. ఎవరు వచ్చినా ఢిల్లీకి తెప్పిస్తాం, ఏ కార్యక్రమం చేయాలన్నా రాజధాని పరంగా ఢిల్లీలో చేస్తాం. మరి ఆ క్లారిటీ అయినా ఉండాలి కదా. ఈరోజు సౌత్ ఆఫ్రికా గురించి మీరు మాట్లాడుతున్నారు. సౌత్ ఆఫ్రికా ఈ ప్రపంచంలో ఎన్నో ర్యాంకులో ఉంది. మనం సింగపూర్ని ఆదర్శంగా తీసుకున్నాం. సింగపూర్ టాప్ 10 కంట్రీస్లో ఉంది. టాప్ 10 కంట్రీస్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని చెప్పి విడిపోయినా సరే ఒక మంచి రాజధానిగా ఈరోజు అమరావతిని రూపకల్పన చేయాలని చంద్రబాబు నాయుడు గారు పోరాడుతుంటే మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కోపంతో, పగతో, కక్షతో అది అమరావతి మీద చూపిస్తున్నారు, పోలవరం మీద చూపిస్తున్నారు, చంద్రన్న భీమా మీద చూపిస్తున్నారు, ఆయన చేసినటువంటి కార్యక్రమాల మీద చూపిస్తున్నారు.
దాని ఇబ్బందులన్నీ కూడా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే మీ పగ రాజకీయాలు మానుకోండి. రాజకీయం చేయాలని అంటే విమర్శ ప్రతి విమర్శ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆ రకంగా చేయండి. ఆ పదజాలం ఏంటి? ఆ మంత్రులు మాట్లాడేటటువంటి విషయాలు ఏంటి? మీరు మాట్లాడేటటువంటి ఆ కన్ఫ్యూజ్డ్ మాటలు ఏంటి? ఇవన్నీ కూడా చూస్తుంటే కాస్త బాధ కలుగుతుంది. రాష్ట్రం తాలూకా అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది, 5 సంవత్సరాలు కూడా వీళ్ళు ఎంతవరకు నాశనం చేస్తారనేటువంటి భయం కలుగుతుంది. కానీ మా వంతుగా కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారు, మేము 3 పార్లమెంటులో ఉన్నాం, వేదికలు ఉన్నాయి, ప్రజావేదికలు ఉన్నాయి. ప్రజల చైతన్యంతోనే ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కడ ఇటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు కానీ ఇటువంటి పగా కక్ష రాజకీయాలు కానీ ఎక్కడ కొనసాగనివ్వకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటటువంటి పరిస్థితికి ప్రతిపక్షంగా మా బాధ్యత మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష రాజకీయాలు మానుకొని రాష్ట్రానికి మేలు చేసేటటువంటి పనులు ఇప్పటికైనా చేయాలని ఒక ఆంధ్రుడిగా ఆయన